ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని ఆరాధించడం అత్యంత ప్రశస్తమైనది. ఆ పరాశక్తి స్వరూపిణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాయిని, నవదుర్గా ప్రకీర్తిత, ఉక్తానేతాన్నామాన్ బ్రహ్మాణ్య మహాత్మన. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ 9 దుర్గల్ని గురించి ప్రస్తావించాడని దేవీ కవచంలో తెలపబడింది. 2వ రోజు ఆరాధించే దుర్గాదేవి బ్రహ్మచారిణి. దధానాకర పద్మాభ్యాం అక్షమాలాం కమండలం దేవీ ప్రసీదతమై బ్రహ్మచారిణ్యనుత్తమ. పరమేశ్వరిని భర్తగా పొందగోరి తపస్సు చేసే తల్లే బ్రహ్మచారిణి. ఈ దేవి ఒక చేతిలో జపమాలని, మరో చేతిలో కమండాలని ధరించి ఉంటుంది. ఈమెని ఆరాధించే భక్తులకి విజయం ప్రాప్తిస్తుంది. ఈ తల్లి భక్తులకి సదాచారాన్ని, కార్యదీక్షను, విజయాన్ని అనుగ్రహిస్తుంది.